ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టతమును సమస్తమైన కపటమును వేషధారణ అసూయ సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై మానమంటూ ఏమిటి విడిచిపెట్టమంటూ మన జీవితంలో ఉన్నటువంటి దుష్టత్వం కపటం వేషధారణ అసూయ దూషణ మాటలు వీటన్నిటిని కూడా మనం విడిచిపెట్టమని దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈ సమయం మరి నెహెమ్య వలె స్తుతిస్తూ ఉన్నాడు, కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాడు, పశ్చాత్తాపడుచు ప్రత్యేక అభ్యర్థన చేస్తూ ఉన్నాడు, సమర్పణ చేస్తూ ఉంటూ ఉన్నాడు. ఈ పని చేయడానికి దేవుడు మనల్ని